తెలంగాణకి చెందిన ఓ యూట్యూబర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పెళ్లి కోసం అతడు తయారు చేసిన వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా పెళ్లి కాబట్టి అతను నిరాడంబరంగా వివాహాన్ని జరుపుకోనున్నాడు. తన పెళ్లికి ఎవ్వరూ రావద్దని, ఆన్లైన్లో వీక్షించాలని అతడు కోరుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో ఎవరింటికి వారే పరిమితమవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు లాక్డౌన్ విధించకపోయినా ప్రజలే సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుంటున్నారు. అయితే కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొందరు వినూత్నంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల ఓ జంట కేరళలో పీపీ కిట్లు ధరించి ఆసుపత్రిలోనే వివాహం చేసుకున్నది. రీసెంట్ గా కొందరు పీపీ కిట్లు ధరించి పెళ్లి బరాత్ డ్యాన్సులు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. తెలంగాణకి చెందిన యూట్యూబర్ కూడా వినూత్నంగా తన పెళ్లి పత్రికను రూపొందించాడు. మామూలుగా పెళ్లి పత్రికల్లో శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని ఉంటుంది కదా, ఈ పెళ్లి పత్రికల్లో మాత్రం శానిటైజర్ ఫస్ట్, మాస్క్ మస్ట్, సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని క్రియేటివిటీగా రాశారు. అంతేకాదు, పెళ్లి వేదిక పిల్ల జిల్లా ముసలోళ్ళంతా పెళ్లికి రావచ్చు, కానీ ఆన్లైన్లోనే పెళ్లి చూసి ఆశీర్వదించగలరు. ఇక విందు ఎవరింట్లో వారే తినుంద్రి, బరాత్ కూడా ఉంది, కానీ ఎవరింట్లో వాళ్లే పాటలు పెట్టుకుని ఎగురుర్రి. కట్న కానుకలు మాత్రం మేము పంపించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించండి, ఈ డబ్బులను కరోనా టైంలో తిండి లేకుండా బాధపడుతున్న వాళ్లకు సాయం చేస్తాం అని వినూత్నంగా రాశారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబర్ సేవా గుణాన్ని కూడా ప్రశంసిస్తున్నారు.